లయన్ అండ్ టైగర్ ఇవి రెండు ఫైటింగ్ మెషిన్స్. ఇవి రెండు చాలాసార్లు వీటి అపోనెంట్స్తో ఫైట్ చేస్తూనే ఉంటాయి. బెస్ట్ ఫైటర్ అనే టైటిల్ ఎవరికి వెళ్తుందో చూద్దామా. లయన్ వర్సెస్ టైగర్. ఈ రెండింటి యాటిట్యూడ్ అండ్ ఫైటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. టైగర్స్ ఫైట్ చేసేటప్పుడు ఫ్రంట్ లెగ్స్తో ఫైట్ చేస్తాయి, బ్యాక్ లెగ్స్ మీద నిల్చుని అవి ఫైట్ చేస్తాయి. ఫ్రంట్ లెగ్స్తో అండ్ క్లాస్తో టైగర్స్ ఒక కిక్ బాక్సర్లా ఫైట్ చేస్తాయి. లయన్స్ కూడా ఫైట్ చేసేటప్పుడు ఫ్రంట్ లెగ్స్తో ఫైట్ చేస్తాయి, బ్యాక్ లెగ్స్ మీద నిల్చుని ఫైట్ చేస్తాయి. కానీ లయన్స్ ఎక్కువసేపు ఫ్రంట్ లెగ్స్తో ఫైట్ చేయలేవు. ఫైట్లో లయన్స్ క్లాస్ని యూజ్ చేస్తాయి, ఇవి కూడా కిక్ బాక్సర్లా ఫైట్ చేస్తాయి. టైగర్ లయన్తో కంపేర్ చేస్తే కొంచెం హెవీ వెయిట్తో ఉంటుంది. టైగర్ ఎట్ ఏ టైం ఎక్కువ ఎనర్జీతో కిక్ని కొట్టగలదు, ఎందుకంటే అది ఎక్కువ వెయిట్తో ఉంటుంది కాబట్టి. లయన్ తక్కువ వెయిట్తో ఉన్న కిక్ని కొట్టగలదు. లయన్ టైగర్ కంటే ఎక్కువసేపు ఫైట్ చేయగలదు. టైగర్ కింద పడితే త్వరగా పైకి లేచి ఫైట్ని చేయగలదు, ఎందుకంటే అది ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. టైగర్ కింద పడి కూడా బైట్ చేస్తూ, కిక్ చేస్తూ, క్లాస్ని యూజ్ చేస్తూ ఫైట్ చేయగలదు. లయన్ కూడా కింద పడి ఫైట్ చేయగలదు. బైట్ చేస్తూ, కిక్ చేస్తూ, క్లాస్ని యూజ్ చేస్తూ లయన్ ఫైట్ని చేయగలదు. టైగర్కి అఫెన్స్ తప్ప డిఫెన్స్ రాదు, అది ఫైట్ని చేయగలదు కానీ ముందు నుంచి వచ్చే కిక్ నుంచి తప్పించుకోలేదు. లయన్కి అఫెన్స్ అండ్ డిఫెన్స్ రెండూ వచ్చు. లయన్కి మెయిన్గా మెయిన్ ఉంటుంది, అదే జూలు. మెయిన్ లయన్ని తన అపోనెంట్ నుంచి కాపాడుతుంది. మెయిన్లీ ఇది నెక్కి ఏం కాకుండా ఉండేలా ఒక షీల్డ్లా పనిచేస్తుంది. టైగర్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల అపోనెంట్ని త్వరగా డౌన్ చేయగలదు. లయన్కి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవి ప్రైడ్లో ఉన్నప్పుడు వేరే లయన్స్తో ఫైట్ చేస్తాయి కాబట్టి. టైగర్ లయన్ కంటే చురుగ్గా ఉంటుంది, లయన్ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. టైగర్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఎట్ ఏ టైం చాలా ఎనర్జీని తీసుకొని ఫైట్ చేస్తుంది. లయన్కి స్టామినా ఎక్కువ ఉంటుంది, అలాగే లయన్ చాలాసేపు ఫైట్ చేస్తుంది. సో ఇవి వీటి యొక్క కొన్ని ఫైటింగ్ స్టైల్స్. ఇక కరేజ్ విషయానికి వస్తే ఇవి రెండు కరేజియస్ యానిమల్స్, బట్ లయన్తో కంపేర్ చేస్తే టైగర్ అంత కరేజియస్ కాదు. టైగర్ ఫైట్ చేస్తుంది కానీ ఎండింగ్ వరకు ఫైట్ని చేస్తుందో చేయదో చెప్పలేం. చాలాసార్లు ఫైట్ నుంచి టైగర్ వెనుతిరుగుతుంది. దీని వెనుకున్న ఒక రీజన్, టైగర్ లోన్లీగా ఉంటూ హంటింగ్ చేసుకుంటూ బతుకుతుంది. దానికి ఏదైనా అయితే దానికి ఫుడ్ ఎవరూ పెట్టరు. లయన్ ఎండింగ్ వరకు చనిపోయేంత వరకు ఫైట్ చేస్తుంది. చనిపోవాల్సిన పరిస్థితి వచ్చినా అది వెనక్కి తగ్గదు. ఒకవేళ దీనికి గాయాలైతే దీని ప్రైడ్లో ఉన్న ఆడసింహాలు దీనికోసం ఫుడ్ని తీసుకొస్తాయి. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ చెప్పే సమాధానం లయన్ గ్రేట్ ఫైటర్స్ అని. ఎస్, ఇది నిజమే. ఇంకొందరు చెప్పే సమాధానం టైగర్స్ ఫైటింగ్ అండ్ కిల్లింగ్ మెషిన్స్ అని. ఇది కూడా నిజమే. కానీ చాలా వరకు లయన్ ఫైట్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. లయన్ ఫైట్స్ మోస్ట్లీ డూ ఆర్ డై మ్యాచ్లా ఉంటాయి. కొందరు టైగర్స్ని బెస్ట్ ఫైటర్ అంటారు, ఇంకొందరు లయన్ని బెస్ట్ ఫైటర్ అంటారు. పైన చెప్పిన కంపారిజన్ మీరే చూశారు. సో ఎవరు బెస్ట్ ఫైటర్ అనేది మీరే కామెంట్లో చెప్పండి. వీడియోని డెఫినెట్లీ లైక్ చేయండి. వీలైతే ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మరిన్ని యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.